Garuda Express, an international courier service. ఫోటోగ్రఫీ మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ కొంచెం ఏంటంటే తమిళ్ ట్రెండ్ కాబట్టి కొంచెం రెగ్యులర్గా మన తెలుగు సినిమాల్లో ఉన్న టేకింగ్లా కాకుండా ప్లస్ ఇట్స్ అ హారర్ ఫిలిం కాబట్టి ఇట్స్ అ డిఫరెంట్ షేప్ అన్నమాట బట్ డెఫినెట్లీ హారర్ ఫిలిమ్స్ ఆర్ పేయింగ్ టుడే ఏమాత్రం కొంచెం బాగుందంటే పిక్చర్ పే అవుతుంది సో ఐ విష్ ముందు ప్రొడ్యూసర్స్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు డబ్బింగ్ సినిమా చేశారు మే నెల అడుగు మంచి సీజన్ అది ఎందుకంటే అందరికీ సెలవులు ఉంటుంది సో పిక్చర్ విజయం సాధించి మళ్ళీ వాళ్ళు స్ట్రైట్ పిక్చర్ కూడా చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో భగవంతుడు ఆశీర్వాదాలతో స్ట్రైట్ పిక్చర్స్ కూడా చేయాలి అండ్ ఆ పిక్చర్లో వర్క్ చేసిన టెక్నీషియన్స్ కూడా అండ్ ఈవెన్ ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు అండ్ ఆర్ఆర్ దీంట్లో చాలా బాగుంది రీ రికార్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హారర్ ఫిల్మ్ విచ్ ఇస్ వెరీ గుడ్ సో ఆల్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా చేశారని చెప్పి చెప్తున్నారు సో మనందరిది ఆశీర్వాదాలు వాళ్ళపై ఉండాలి పిక్చర్ విజయం సాధించాలి వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకోవాలి కొనుక్కున్న వాళ్ళు కూడా బాగా డబ్బు సంపాదించుకోవాలి పిక్చర్ పెద్ద హిట్ అవ్వాలి అండ్ మనోజ్ కూడా ఏంటంటే ఒక ఆర్టిస్ట్గా బాగా బిజీ అవ్వాలని కోరుకుంటూ మరి ఈ సాయంకాలం వేళ అందరూ ఎంతో బిజీగా ఉన్నప్పుడు దే స్పెంట్ ఎస్పెషలీ మిత్రుడు పట్నాయక్ గారు అండ్ అబ్బి ఆన్ ద లెఫ్ట్ అండ్ రైట్ మా మిత్రుడు రామ్ సచ్చినర్ గారు సాయి వెంకట్ గారు సో అందరికీ ధన్యవాదాలు చెప్తూ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు శిల్ప అండ్ ఆల్ ది బెస్ట్ ముఖ్యంగా పవన్ గారికి ఆంజనేయ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా డబ్బింగ్ సినిమాతో స్టార్ట్ చేసి స్ట్రైట్ సినిమాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పించాలని ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలు చేసి హిట్లు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ బీన్ తీసుకొని చేయటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వారు సాయి వెంకట్ గారు చెప్పినట్టుగా రామసత్యనారాయణ గారు వారికి అనకుండా 100 థియేటర్స్ ఇప్పించారండి మాకు కూడా అందులో ఒక 50 థియేటర్స్ ఇప్పించండి సార్ తప్పకుండా చిన్న చిత్రాలు వాళ్ళందరూ ఇంకా మీ దగ్గరికి వచ్చేస్తారు అదే అండి తప్పదు అది థ్యాంక్స్ ఎవ్రీబడి నాథ్ గారు ముందు నేను చెన్నైలో ఉన్నాను డెలివరీకి వెళ్ళి ఉన్నాను అప్పుడు ఇలా ఒక సినిమా ఉంది పాటలు రాయాలంటే ఆ వేళే నేను హైదరాబాద్కి వస్తూ ఉన్నాను అప్పుడు రాసిన సినిమా అండి ఇది సినిమా చాలా బాగుంటుంది ఏ తల్లైనా పిల్లల్ని తనకున్న పిల్లల్ని అందరినీ సమానంగా చూస్తుంది అలాంటి తల్లికి పెంచిన పిల్లల్లో ఒక పిల్ల తన పిల్ల కాదంటే ఎలా ఉంటుంది అప్పుడు ఆ తల్లి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది ఇందులో పిల్లల్ని తల్లి ఎలా చూస్తుంది అది చాలా బాగుంటుందండి సినిమా ఆర్ఆర్ సినిమాకి హైలైట్ అవుతుంది పాటల కన్నా ఆర్ఆరు ఆయా ఆయా సిచ్యువేషన్స్లో వచ్చే ఆర్ఆరు చాలా బాగుంటుంది ఫ్యామిలీస్ చూడొచ్చు హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి కదా ఆ కోవలో బేబీ తప్పకుండా హిట్ అవుతుంది షిప్రా గౌర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ సే ఆల్ ది బెస్ట్ టు బేబీ ఆల్ టీమ్ దట్ ఈస్ వెరీ గుడ్ మూవీ ఐ జస్ట్ సీన్ trailer and songs it's really nice all the best to director and producer and baby's all team thank you so much pettalu andaru chala maa vaara aashirvadalu vagicharu inka vaara aashirvadalu ichin tarvata inka ee cinema grand success avutundi inka mundu mundu memu idi only first experimental gaane తీసుకున్నాము యాక్చువల్గా సతీష్ గారు చెప్పినట్టు ఆయన సలహా మీద
స్ట్రైట్గా అవుతుంది, ముందు ఎక్స్పెరిమెంట్గా తీసుకోండి అని చెప్పారు. తర్వాత ఇంకా ఈ పిక్చర్ దాన్ని బట్టి తర్వాత స్ట్రైట్ పిక్చర్స్ కూడా చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ వెరీ మచ్. యాక్చువల్లీ ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫాదర్, ఎందుకంటే నాది ఒక కూల్ లైఫ్ అండి, వెల్ ఎడ్యుకేటెడ్, చాలా కూల్ లైఫ్. బట్ మూవీస్ అనేది నా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కాస్త ఇప్పుడు అంటే ఒక మూవీ చేయాలి, ఇలా ఒక ఇంట్రెస్ట్తో స్టార్ట్ అయ్యి ఐఎమ్ సర్చింగ్ వన్ వే ఎట్లా అనేది. సో దానికి నా ఫ్రెండ్స్ ఎవరైతే చెప్పారో, కనకవల్లి కానీ లేదంటే ఇట్లా తర్వాత ఇంకొక డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా సతీష్ గారు పరిచయం అయ్యారండి. సో సతీష్ గారిని గురించి ఇక్కడ అందరూ చెప్పారు, అండ్ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను సతీష్ గారి గురించి. హీఈస్ అ గాడ్ ఫాదర్ టు మీ ఫర్ దిస్ ఇండస్ట్రీ, బికాస్ ఐ హ్యావ్ కేమ్ ఓన్లీ విత్ మనీ ఫర్ దిస్ ఇండస్ట్రీ. బట్ మనీ ఒకటే ఉంటే సరిపోదండి, ద వే హీ చూజన్ అండ్ ద టీమ్ హీ సెలెక్టెడ్. ఇక్కడ ఈరోజు ఈ డయాస్ ముందు ఇంత అతిరథ మహారథుల ముందు మాట్లాడడానికి ఏదైతే ఒక పర్ఫెక్ట్ వే ఉందో, ఆ పర్ఫెక్ట్ వేని డిజైన్ చేసి అది ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చింది సతీష్ గారు. ఈ మూవీకి ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు, అండ్ ఇట్లాంటి మిత్రులు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. ఎందుకు అంటే అతను ఎంత సపోర్ట్ అంటే, ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చి సపోర్ట్ అయితే నేను చెప్పలేను, నాకు అంత సపోర్ట్ ఇస్తున్నారు. ఒక బ్రదర్గా కానీ లేదంటే ఒక గైడ్గా కానీ ఈ డ్రాగ్ ద మూవీ అప్ టు దిస్ లెవెల్, అండ్ నెక్స్ట్ కూడా ఇంకా బాగా ఈ చిత్ర విజయానికి ఈ చిత్రాన్ని విజయవంతంగా నడిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. కొన్ని వందల కోట్లున్న అది ఏమి ఇవ్వలేని సంతోషం, ప్రేమ. ప్రేమ లేకపోతే మనిషి ఏమైపోతాడు అనేది చాలా సినిమాల ద్వారా చూశారు. పెద్దవాళ్ళమైన మనమే అల్లాడిపోతూ ఉంటాం. చిన్నపిల్లలకి ప్రేమ అనేది తక్కువైతే, అది పేరెంట్స్ నుంచి తక్కువైతే వాళ్ళు ఏ రకంగా విలవిలాడతారు అనేది, ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్స్ అండి. సో వాళ్ళే ఈ సినిమాకి హార్ట్, అండ్ వాళ్ళ మధ్య నడిచే సినిమానే ఈ బేబీ. సో ఈ బేబీని, ఈ బేబీ అనేది ఒక హర్రరే కాదు, హర్రర్ విత్ ఫ్యామిలీ ఎమోషనల్, అండ్ ఈ ఎమోషనల్ తప్పకుండా ప్రేక్షకుల్ని ఆదరిస్తుందని, ఆ ఎమోషనల్ టచ్ అనేది ప్రేక్షకులకి ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన నాకు, అందరికీ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటాను అందరికి. థ్యాంక్ యూ. హాయ్ యూయూ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.